చిన్న నీటి వనరులే ఆయువు పట్టుగా ఉన్న తెలంగాణలో సేద్యాన్ని గాడిన పెట్టేందుకు సాగునీటి ఇబ్బందులు అధిగమించడమే ప్రథమ లక్ష్యంగా ప్రారంభించిన మిషన్ కాకతీయ పనులు వడివడిగా సాగుతున్నాయి. తొలి దశలో పూర్తి చేయ తలపెట్టిన 9000 చిల్లర చెరువుల్లో పునర్జీవం కోసం పనులు శరవేగంగా సాగుతున్నాయి. మన ఊరు మన చెరువు నినాదంతో మమేకమైన చెరువుల పునరుద్ధరణ, సాగునీటి వనరుల్ని లోతు చేయటం, పంట పొలాల్లో సారం నింపడం ద్వారా రెండు రకాల ప్రయోజనాల్ని చేకూరుస్తోంది. పలు చెరువుల్లో పనులు ఆఖరి దశకు చేరుకుంటున్నాయి. భారత విత్తన భాండాగారం కీర్తి గడించిన తెలంగాణకు వ్యవసాయమే జీవనాధారం. వర్షపాతమే దక్కన్ పీఠభూమి మనుగడకు ప్రాణాధారం. కరవు కాటకాలతో ఆశలు ఆవిరైన రైతన్నలో జవసత్వాలు నింపేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న బృహత్తర కార్యక్రమం మిషన్ కాకతీయ. ఓరుగల్లు నేలిన కాకతీయుల స్ఫూర్తితో చేపట్టిన ఈ క్రతువును నిర్ణీత కాలంలో పూర్తి చెయ్యాలని సర్కార్ సంకల్పించింది. అదే తలంపుతో 5 ఏళ్లలో రాష్ట్రంలోని చిన్న నీటి వనరులన్నింటినీ పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రణాళికను పట్టాలెక్కించింది. పల్లెలో సాగు తాగునీటి ఇబ్బందులకు చరమగీతం పాడేలా గ్రామ గ్రామాన మిషన్ కాకతీయ ద్వారా నూతనోత్సాహాన్ని నింపుతోంది. జలజగడాలకు తావు లేకుండా ప్రతి కుంటను నీటి ఖాతాగా తయారు చెయ్యాలన్న ఆశయం క్షేత్రస్థాయిలో రగిలించింది. రైతులతో పాటు మిగతా అన్ని వర్గాలను ఇందులో మమేకం చేయడంలోనే తెరాస తొలి విజయం సాధించింది. చెరువుల్లోని పూడిక మట్టిని పొలాల్లోకి తోలుకునేలా కర్షకులకు దిశానిర్దేశం, భూసారం పెంపునకు పరోక్షంగా కృషి చేస్తోంది సర్కార్. తొలి ఏడాది కేసీఆర్ చేపట్టిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం రైతు మొదలు కేంద్రం వరకు అందరి ప్రశంసల్ని పొందడం విశేషం. ఈ మిషన్ కాకతీయ పెట్టినప్పటి నుండి మాకు ఎంతో లాభం ఉంది. 1986 నుండి మేము వ్యవసాయం చేస్తున్నాము. అంతకుముందు మేము బండ్లతోనే కొడుతుంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుండే బండ్లతో. ఇప్పుడు ఈ కార్యక్రమం పెట్టడం వల్ల మాకు ఎంతో లాభదాయకంగా ఉంది. జేసీబీతో వేయడం వల్ల ట్రాక్టర్లకు మాకు 50% ఆదా అవుతుంది. 50% మా చేతితో నుండి వేసుకోవడం వల్ల మాకు ఎంతో పంటలకు కూడా ఇది వండు వలన పెద్ద లాభం ఉంది. ఈ కాకతీయ మిషన్ ప్రారంభమైనందుకు చాలా మాకు మంచి చాలా మేలు అవుతుంది, మాకు కూడా ఆదా అవుతుంది. ఈ వండు వేయడం వల్ల 10 సంవత్సరాలు మంచిగానే పంట పడుతుంది. ఈ గవర్నమెంట్ మాకు కాకతీయ మిషన్ పెట్టినందుకు చాలా మంచి విషయము. ఈ పని ప్రారంభం చేసినచ్చు అప్పటి ఈ పనిని ఎదురు చూస్తూనే ఉన్నాము. అంటే మేము పేద రైతులము, మా చెలకలకు మా మడికెట్లకు వండి మట్టి వేయడం వల్ల మంచి బెనిఫిట్ వస్తుంది. మాకు పంటలు కూడా ఆదాయం పెరుగుతుంది, మంచిగానే ఉంటుంది. 8116 వచ్చాయి, తర్వాత అగ్రిమెంట్స్ 7016 అయ్యాయి. ఇప్పుడు వర్క్స్ ఇవాళ యాజ్ ఆన్ టుడే 1 జూన్కి 6398 అగ్రిమెంట్ వర్క్స్ మొదలయ్యాయి. అన్నిలో ట్యాంకులు వర్క్ చేసుకుంటున్నారు. ఇప్పటిదాకా మన సిల్టు టోటల్గా ట్రాన్స్ఫర్ చేసింది 3.5 కోట్లు క్యూబిక్ మీటర్స్ సిల్ట్ని. అన్ని చుట్టుపక్కల ట్యాంకు ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇందులో ముఖ్యంగా ఏంటిది, ప్రజల కోసం ఏర్పరిచిన కార్యక్రమం ఇది. ప్రజలందరూ భాగస్వాములు అయినప్పుడే ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. ప్రజలు రైతులందరూ కూడా దీనిలో బాగా భాగస్వాములు అయ్యి స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళే సెల్ఫీని తీసుకుపోయి అందజేస్తున్నారు. ఇప్పటిదాకా ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. కార్యక్రమం సక్సెస్ఫుల్ కావడానికి మాత్రం అన్ని విధాలా మాకంటే మేము మమ్మల్ని మిషన్ గారు బాగా చేస్తున్నారు. చూపించు అన్ని ప్రతిదీ మనం 24 అవర్స్ మానిటరింగ్ చేస్తున్నారు. 2.5 మంత్స్ 3 మంత్స్ నుంచి ఎవ్రీ వీక్ వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మినిస్టర్ గారు డైలీ ప్రోగ్రెస్ తీసుకుంటున్నారు. తెలంగాణ వచ్చాక తెలంగాణ కోసం మైనరిజేషన్ వాళ్ళు అందరూ కష్టపడి రాత్రి వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. తెలంగాణ 10 జిల్లాల్లో 46,500 పైచిలుకు చెరువులు కుంటల్ని వచ్చే 5 ఏళ్లలో విడతల వారీగా పూర్తి చెయ్యాలన్నది ప్రణాళిక. తొలి విడతగా 20% తటాకాలను పూర్తి చెయ్యాలని తీర్మానించారు. ఈ మేరకు గొలుసుకట్టు చెరువుల జిల్లా వరంగల్లో మిషన్ కాకతీయ పైలాన్ను ఆవిష్కరించారు. డిసెంబర్ 3వ వారంలో పూడికతీత పనుల్ని చేపట్టారు. రోజు రోజుకు రైతుల భాగస్వామ్యంతో పనులు శరవేగంగా సాగుతున్నాయి. నీళ్ళు పడతాయి, బోర్డు బావులలో నీళ్లు పెరుగుతాయి, వాటర్ స్టోరేజ్ పెరుగుతుంది. మాకు ఆ మట్టి పోసుకంలో పంటలు వేపుగా పెరుగుతాయి. మాకు మట్టితో చాలా లాభాలు ఉన్నాయి. పంటలు వేపుగా పెరుగుతాం వల్ల ఇట రైతుకు దిగుబడి ఎక్కువ పెరుగుతుంది. అవి ఆ విధంగా మాకు ఉపయోగపడుతుంది.
కాంట్రాక్టర్ కానీ ఎవరికి డబ్బులు ఇస్తలేము. రైతుల పరం ఓన్ ట్రాక్టర్ పెట్టుకుని మేమే చేసుకుంటున్నాం. 2851 చెరువులు ఉంటే 20% కింద 570 చెరువులను టేకప్ చేయమని చెప్పినారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి 558 చెరువులకి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. 558 కానీ దాదాపు 159 కోట్లు మంజూరు చేయడం కూడా జరిగింది. అయితే పనులు దాదాపు ఇప్పటికీ 400 గ్రౌండ్ అయినాయి, 430 దాకా అగ్రిమెంట్లు కూడా అయినాయి. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులు చూస్తే చాలా సంతృప్తికరంగా ఉన్నాయి. హైదరాబాద్ అండ్ వికారాబాద్ మండలాల్లో జరుగుతున్నటువంటి ఈ దాదాపు 400 గ్రౌండ్ అయినాయి. ఇప్పటి వరకు మాకు అందినటువంటి సమాచారం ప్రకారం రమారమి టోటల్గా దాదాపు 10 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని మేము తీయగలిగినాం. తొలకరి తొలి విడత చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న సర్కార్కు అకాల వర్షాలు కొంత మోకాలడ్డాయి. హైదరాబాద్ మినహా 9 జిల్లాల్లో వడివడిగా పనులు నడుస్తున్నాయి. జిల్లాల వారీగా ఆయా చెరువుల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ప్రతిష్టాత్మక మిషన్ కాకతీయకు 20,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయన్నది అంచనా. ఈ ఏడాది 8,000కు పైగా చెరువులకు టెండర్ ప్రక్రియను సర్కార్ పూర్తి చేసింది. దాదాపు 6,367 చెరువుల మట్టి పనులు పూర్తయ్యాయి. మొత్తంగా 3,50,24,258 క్యూబిక్ మీటర్ల పూడిక తీత పూర్తయింది. మిషన్ కాకతీయ పథకానికి ఏటా 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మునుముందు ఇదే విధంగా చెరువుల పునరుద్ధరణను కేసీఆర్ సర్కార్ చిత్తశుద్ధితో అమలు చేస్తే తెలంగాణకు నీటి కష్టాలు పూర్తిగా తొలగిపోవడం ఖాయం.